సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రైతులకు పట్టా పాస్బుక్లు పంపిణీ చేశారు. ఈరోజు పట్టా పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మంత్రి గారు సహసభ్యులు హరీష్ రావు గారు గారికి అలాగే వేదిక అనిపించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి గొజిగాల రమేష్ అక్కనపల్లి గొజిగాల రమేష్ మంద స్వామిదాస్ గొజిగాల రామ పిడిశెట్టి రవి గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు లింగంగౌడ్ గారు పురేంద్రన్న గారు మరి రైతు సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. నేను ఎక్కువ సమయమే మాట్లాడను, మూడే నిమిషాలు చెప్పి ముగిస్తా. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. మీరందరూ కూడా చూస్తున్నారు, కరోనా వచ్చి ఇంత ఇబ్బంది వచ్చినా కూడా మొన్న పండిన మక్కలు కానీ వడ్లు కానీ ఒక్క గింజ లేకుండా ప్రభుత్వం కొన్నది. వడ్ల పైసలు కూడా వారం లోపలనే బ్యాంకులలో వేసి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. లోకమంతా ఇతర రాష్ట్రాల్లో బాగా ఇబ్బంది వచ్చింది. మన బీహార్ రాష్ట్రంకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి మక్కలు కానీ కందులు కానీ వడ్లు కానీ తెచ్చి మన దగ్గర 1000 రూపాయలకి ఇచ్చిపోయింది రైతు. అక్కడి నుంచి అది అమ్ముడు పోక మన దగ్గరికి వచ్చి 1200కి అమ్ముకొని పోయింది. కానీ మన రైతు ప్రతి 2 ఊళ్ళకు 3 ఊళ్ళకు కొనుగోలు కేంద్రాలు పెట్టి టాక్పలిని కవర్లు పంపి ప్యాడీ క్లీనర్లు పంపి లారీలు పంపి మన మాయిశ్చర్ మీటర్లు పంపి ఎక్కడ కూడా మా రైతుకు ఇబ్బంది కాకుండా పండిన పంటంతా కూడా కొని డబ్బులకు కూడా ఇబ్బంది రాకుండా సకాలంలో రైతులకు అందించిన విషయం కూడా మీకు తెలుసు. వాస్తవానికి రైతు బంధుకు మళ్ళీ వాహకాలం ఇస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు 7000 కోట్ల రూపాయలకు రైతు బంధు కింద ఈ వాహకాలు ఇవ్వమన్నారు. రెడీగా ఉన్నాయి, వచ్చే వారం లోపల ప్రతి రైతు కూడా ఈసారి రైతు బంధు పిల్లనియాలని ఆగుతుండే మన దాకా. రేపు ఎటువంటి కాలం వస్తుందంటే భూమిలోనికే మొదలు పిల్లనిచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకే గౌరవం వస్తుంది, మళ్ళా పాత రోజులు వస్తాయి తప్పకుండా. మన పిల్లలు కూడా సమయం వృధా చేసుకోకుండా చక్కగా మరి ప్రతి గుంట కూడా పండాలి. ఒక్క గుంట కూడా ఖాళీ ఉండదు మన నంగూరు మండలంలో. మన ఏ గుంట చూసినా సాగు కావాలి, 2 పంటలు పండాలి. ప్రతి గుంట పండాలి, 2 పంటలు కూడా పంట పండాలి. మీరు కూడా ఆలోచన చేయండి, ఒకటేసారి మారమంటే మీరు మారదు. గదే పత్తి గదే వరి ఒకటే తప్పుడు అయ్యా జనరంత మారిపోతుంది కదా. ఎవరి కోసం చెప్తున్నాం నేను, మాకు వచ్చేది ఉందా? మీకు 4 రూపాయలు ఎక్కువ రావాలి, మీరు ఒక 5 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటే మాకు సంతోషం. ఇంకా వెంకటాపూర్ చూడండి, మన నంగూరులో వెంకటాపూర్లో 1,85,000 రూపాయలు ఇస్తామంటున్నాం. మరి మా సర్పంచులు చొరవ చూపి